పబ్లిక్ పార్కులో కూర్చుని లవర్స్ అనే ముసుగులో రాసలీలలకు దిగే యూత్ కు చెక్ పెట్టేందుకు నిర్ణయించారు హైదరాబాద్ టీం పోలీసులు ఆడబిడ్డల మీద అత్యాచారాలు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో అబ్బాయిలకే కాదు అమ్మాయిలకు కూడా బుద్ధి చెప్పేందుకు ముందుకు కదిలారు పార్కులో కూర్చుని పిచ్చ చర్చలు చేస్తున్న జంటలకు ఫుల్ గా క్లాస్ పీకారు మరి షీటిఎం తీసుకున్న ఈ చర్యలు ఫలితాలనిస్తాయా

హైదరాబాద్తో పాటు చాలా నగరాల్లోని పార్కులు ఇదే పరిస్థితి ఎప్పటి నుంచో ఉంది మిగతా నగరాల సంగతి ఏమో కానీ ఇలాంటి యాక్షన్ లెవర్లకు చెక్ పెట్టేందుకు హైదరాబాద్ షీటింగ్ పోలీసులు రంగంలోకి దిగారు గత కొద్ది రోజులుగా మఫ్టీలో పార్కుల్లో తిరుగుతూ పొదల మాటను కూర్చుని ప్రేమ పాఠాలతో పాటు పనికిమాలని పనులు చేస్తున్న యువతి యువకుల్ని పట్టుకుని వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం మొదలుపెట్టారు ముల్లు వెళ్లి అరిటాకు మీద పడ్డ అరిటాకెగిరి ముల్లు మీద పడ్డ అరిటాకే చిత్రమైపోతుంది ఈ విషయం తెలిసిన ఓ తెలియని మైకల్లో మునిగిపోయే కొందరు ఆడపిల్లలు చుట్టుపక్కల ఎవరున్నారు మనం బెడ్రూమ్ లో ఉన్నామా లేదంటే పబ్లిక్ పార్క్ లో ఉన్నామా అన్న సోయ్ మర్చిపోయి చేస్తున్న అడ్డగోలు సరస సల్లాపాలు చక్కగా వీడియోల రూపంలో తయారై సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతున్నా సరే మా లవ్వు మా ఇష్టం అంటూ కొందరు యువతులు రెచ్చిపోవడాన్ని గమనించిన హైదరాబాద్ పోలీసులు ఆ వ్యవహారాలతో జరిగే నష్టమేమిటో చెప్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఒకప్పుడు నగరంలోని ఇందిరా పార్కు ఇలాంటి పనులకు ల్యాండ్ మార్క్గా గా ఉండేది క్రమేపీ విచ్చల విడతనం పెరిగిపోయి ఎన్ని పొదలున్నా చాలకపోవడంతో ఇప్పుడు నెక్లెస్ రోడ్ కృష్ణకాంత్ పార్కులతో పాటు కాస్తంత విస్తీర్ణం ఎక్కువగా ఉండే పార్కులో ఈ ప్రేమ జంటల విహారం పిచ్చిమీరిపోయింది భార్య బిడ్డలతో కాసేపు పార్కులో ప్రశాంతంగా విహరిస్తామని వచ్చిన వారికి ఇదో పెద్ద తలనొప్పిగా మారింది ఈ పరిస్థితి గురించి కొంతమంది కాస్తంత చొరవ చూపి పోలీసులకు రిపోర్ట్లు కూడా ఇచ్చారు ఇటీవల కాలంలో పార్కులో ఇష్టారీతిన వాలిపోయి పొదుల్లోకి దూరి అచ్చిక బుచ్చుకలు ఆడుకుంటూ అడ్డగోలు పనులకు పాల్పడుతున్న ఈ ప్రేమ పక్షుల విచ్చలవిడి వ్యవహారాలను సీక్రెట్ గా తమ ఫోన్లలో బంధిస్తూ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న డబ్బు సంపాదించే పనిలో నిమగ్నమయ్యారు దీన్ని అడ్డుకోవడం అనేది అనివార్యం కాబట్టి తమ పరువు తమ పెద్దల పరువును నిట్టనిలోన తీసేయకూడదు అనుకుంటే అమ్మాయిలు జాగ్రత్త లవ్ పేరుతో పార్కుల్లో తిరగకండి స్వేచ్ఛ కోసం అదే పార్కులో ప్రియుడితో కలిసి మరుగ్గా ఉండే ప్రదేశాల్లోకి వెళ్ళకండి అలాంటి పరిస్థితుల్లో మీరు షీ షీటిమ్ కంటపడ్డారంటే ఇప్పుడైతే కౌన్సిలింగ్ జరుగుతోంది ఫ్యూచర్లో ఉమెన్ హ్యాండ్లింగ్ కూడా జరిగి తీరుతుంది సో టేక్ కేర్